Hello everyone, this is your Lekkala Master Haragopal. This video is 8.4 exercise round, the last important problem. Problem number 11, theory which discuss it. Straightforward the problem ko chetam, just Pythagoras matrame use chesi solve chesi problem idi, but quite interesting result kuda. So, oka right triangle, A, B, C, ane oka right triangle chalu, angle B 90 degrees antunnaru. And what is to know another information intended on the side BC side with the D and E and a rendu trisection points is good. Trisection points and entire BC ni three equal parts ga divide chestuna points D and E. And the other BD length enta untundo, DE length ante untundi, EC length kuda ante untundi. So ala 2 points icharu. So ippudu A D ki A ni E ki join chesthe manaki different triangles form avutayi and chuste AD, AE, AC anevi three different hypotenuses of three different right triangles ante right triangle ABD iskunte AD hypotenuse avutundi, right triangle ABE iskunte AE hypotenuse avutundi, right triangle ABC iskunte AC hypotenuse avutundi. వాళ్ళు ఈ త్రీ డిఫరెంట్ హైపోటెనసెస్ తో ఒక రిజల్ట్ ఫామ్ చేసి దాన్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఏంటి ఆ రిజల్ట్? ఒకసారి చూడండి. 8 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ ఏసి స్క్వేర్ ప్లస్ 5 టైమ్స్ ఆఫ్ ఏడి స్క్వేర్. సో ఈ మధ్యలో కనబడుతున్న ఏ ఏదైతే ఉందో 8 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ ఏసి స్క్వేర్ ప్లస్ 5 టైమ్స్ ఆఫ్ ఏడి స్క్వేర్ ఇది ప్రూవ్ చేయమంటున్నారు. చాలా సింపుల్ గా పైథాగరస్ యూజ్ చేసేసి మనం సాల్వ్ చేయొచ్చు. So, RTP rasukuntunnanu. So, manam, we start with a very big triangle. ABC triangle chuste, ABC triangle lo right triangle at B kanapadutundi. In fact, prati right triangle lo angle B is 90 degrees avutundi kabatti. Just calculations comfortable undadam kosam oka chinna thing chestunnanu enti. Kaasepu AB ni X anukundam. Alage ikkada moodu parts BD, DE and EC are equal to each other kabatti. Each part ni Y అనుకుందాం. సో చూస్తే క్లియర్ గా ఇది X, Y, Y, Y. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే BD లెంత్ Y, BE లెంత్ 2Y, BC లెంత్ 3Y అవుతుంది. సో వి స్టార్ట్ బిగ్ ట్రయాంగిల్ ABC తీసుకుంటున్నాం. ABC ట్రయాంగిల్ యాంగిల్ B 90 డిగ్రీస్ కాబట్టి సో క్లియర్ గా రాస్తాను AC స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అని. AB ఎంత అనుకున్నాం? Y అనుకున్నాం. BC క్లియర్ గా 3Y కనపడుతుంది. అదే రాస్తాను x square plus 3y whole square, so which is nothing but ac square. So x square plus 3y whole square is 9y square. But manak kavalsindi 3 times of ac square ani clear ga rtp lo kanapadutundi kabatti ac square vachindi multiplying with 3 on both sides manaku em avutundi 3 times of ac square is equals to 3x square plus 27y square avutundi. ఈ మొత్తానికి ఒక బాక్స్ వేసుకుని 1 అని పెట్టుకుందాం. అంటే మనం ప్రూవ్ చేయాల్సిన ఆర్టీపీ లో 3ac స్క్వేర్ వాల్యూ ఉండాలి. ఆ 3ac స్క్వేర్ వాల్యూ ఇక్కడ వచ్చింది. అలాగే 3ac స్క్వేర్ తర్వాత మనకి 5ad స్క్వేర్ అని ఒకటి ఉంది. సో 5ad స్క్వేర్ అంటే ad అనేది abd ట్రయాంగిల్ వస్తుంది కాబట్టి ఈ ట్రయాంగిల్ లో ఇన్ ట్రయాంగిల్ abd యాంగిల్ బి 90 డిగ్రీస్. సో ad స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ab స్క్వేర్ ప్లస్ bd స్క్వేర్ అవుతుంది. ab వచ్చేసి x క్లియర్ గా కనపడుతుంది, PD వచ్చేసి ఓన్లీ y కనపడుతుంది. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని రాశారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ad స్క్వేర్. బట్ మనకు కావాల్సింది 5 టైమ్స్ ఆఫ్ ad స్క్వేర్ కాబట్టి మల్టిప్లైంగ్ విత్ 5 ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? 5ad స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్. ఈ మొత్తానికి బాక్స్ వేసుకుని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇవి రెండు యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 8 టైమ్స్ ఆఫ్ ae స్క్వేర్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేద్దాం. సో జస్ట్ యాడింగ్ 1 అండ్ 2 పెడుతున్నాము. సో ఏంటి యాడ్ చేస్తున్నాము? 3 టైమ్స్ ఆఫ్ ac స్క్వేర్ ప్లస్ 5 టైమ్స్ ఆఫ్ ad స్క్వేర్ ఇక్కడ రాసుకుంటున్నాను. వచ్చిన థింగ్స్ ఇక్కడ చూస్తే 3x స్క్వేర్ ప్లస్ 27y స్క్వేర్, ఇక్కడ వచ్చేసి 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్. యాడ్ చేస్తే ఏమవుతుంది మీకు? 8x స్క్వేర్ ప్లస్ 32y స్క్వేర్ వచ్చింది. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే 8 కామన్ తీయచ్చు. సో కామన్ తీసాను, 8 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ వచ్చింది. 4y స్క్వేర్ ని మనం 2y హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, అదే రాస్తున్నాను ఇక్కడ. సో 8 ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్. ఒకసారి డయాగ్రామ్ లో 2y ఏమవుతుంది మీరు చూస్తే BE అనేది 2y అవుతుంది, AB అనేది x అవుతుంది, అది రీప్లేస్ చేస్తున్నాను. సో 8 అలాగే పెట్టి ab స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ab స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఈ రైట్ ట్రయాంగిల్ ఏమవుతుంది? a స్క్వేర్ అవుతుంది. అదే రీప్లేస్ చేస్తే మనకి కావాల్సిన
8ae square is equals to 3 times of ac square plus 5 times of ad square అనేది క్లియర్ గా ప్రూవ్ అయిపోతుంది సో మై డియర్ చిల్డ్రన్ జస్ట్ పైథాగరస్ థియరం మాత్రమే యూస్ చేసి ప్రూవ్ చేసిన వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రిజల్ట్ ఇది హోప్ అందరూ ఎంజాయ్ చేస్తూ అర్థం చేసుకుంటారని అనుకున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ మీట్ అవుదాం విల్ మీట్ ఇన్ దాట్ వీడియో అంతవరకు టేక్ కేర్ బై బై యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్